మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన యాక్టర్ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు? సప్తగిరి. ఎన్నగిరి కాదు, నాట్ జాకింగ్, ఐఎమ్ నాట్ జాకింగ్ అన్న. సప్తగిరేనా? నమస్తే. ఏమి ఇన్స్పైర్ చేసావన్నా? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. నాకు సప్తగిరి కదా, మన యాక్టర్స్ వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్స్పైర్ అవుతూనే ఉంటాం. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇన్స్పైర్ అవ్వాల్సిందే. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, యాక్టర్ కాదు, ప్రతి ఆర్టిస్టు స్క్రీన్ మీద ముందు యాక్ట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క మనిషి నుంచి ఒకటి తెలియకుండా మేము దొంగతనం చేస్తూనే ఉంటాం. వాళ్ళకి కూడా తెలియదు దొంగతనం చేస్తాను. సప్తగిరిలో ఒక ప్లస్ పాయింట్ ఉంది, నేను దొంగతనం చేస్తుంటాను, సప్తగిరి తెలియదు. సో అలాగే ప్రతి ఒక్క మనిషి దగ్గర నుంచి మేము ఏదో మ్యానరిజం కానీ డైలాగ్ డెలివరీ కానీ ఏదో ఒకటి కాపీ కొట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాం. సో ఇది, సో అందరి దగ్గర ఏం కాదు. అంటే మూవీ ఇండస్ట్రీలో రాకముందు ప్రతి ఒక్కరికి ఒక హీరో అనే ఒకటి ఉంటుంది కదా, అలా ఎవరైనా ఉన్నారా అన్న ఉద్దేశం? నాకు చిన్నప్పటి నుంచి, నా ఫస్ట్ సినిమా నిన్నే పెళ్ళాడతా, నాకు నాగార్జున గారు అంటే బాగా ఇష్టం. అండ్ పెరుగుతున్న వయసులో తారక్ జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా చాలా ఇష్టం. సో యా, థ్యాంక్ యూ. ఒకటి క్లాసు, ఒకటి మాసు, బ్యాలెన్స్ అయిపోయింది. బ్యాలెన్స్ అయిపోయింది. థ్యాంక్ యూ.